ప్రస్తుత సమాజం ప్రత్యేకించి మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అఖిల భారత్ థెరాపంత్ మహిళా మండలం పనిచేస్తుందని మండల జాతీయ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు నీలం సేత్యా మధు దేరాసరి అన్నారు. జిల్లా పరిషత్ వద్ద గల రాజస్థాన్ సాంస్కృతిక మండలందు సాధ్విత్రి త్రిష్ట కుమారిజీ తాన ఐదవ వారి పవిత్ర సమక్షంలో సఫా సంకల్ప్ సై సఫలతకి ఓర్ సమకాలీన సవాళ్లపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ హైకోర్టు జస్టిస్ గౌతమ్ బౌధియా ఒరిస్సా రవాణా కమిషనర్ అరుణ్ బోత్రా పాల్గొన్నారు. నేను వందనా వినాయకియ తీరాపంత్ మహిళా మండల్ విశాఖపట్నం చిత్ర నుంచి. ఇవాళ మేము ఆర్గనైజ్ చేశాను మాకు కేంద్ర మాకు అఖిల భారతీయ తీరాపంత్ మహిళా మండల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మేము ఇక్కడ చేసామంటే మాకు ఇక్కడ గురుగారు 4 మంత్ నుంచి ఉన్నారు. మేము ఇక్కడ వాళ్ళ సాన్నిధ్యంలో ఒక కార్యశాల చేస్తున్నాను. హౌ టు సఫర్ సంకల్ప్ సే సఫలతా కి ఓర్ ఇది మా విషయం. సో దీనిలో మాకు ఆంధ్ర తెలంగాణ ఒడిషా బిలాయి ఛత్తీస్గఢ్ నుంచి అందరు వచ్చారు. ఈ ప్రోగ్రాంలో మాకు హైకోర్ట్ విలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి జడ్జ్ గౌతమ్జీ చౌడియా గారు వచ్చారు. ఈ ప్రోగ్రాంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చారు ఐపీఎస్ శ్రీమాన్ అరుణ్జీ బోత్రా గారు, ఇద్దరు చీఫ్ గెస్ట్ వచ్చారు. ఇంకా వచ్చారు మా అఖిల భారతీయ తేరాపంత్ మహిళా మండల్ రాష్ట్రీయ అధ్యక్ష నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ నీలంజీ సేఠియా అండ్ నేషనల్ సెక్రటరీ శ్రీమతి మధుజీ దేరాసరియా వాళ్ళు వచ్చారు. ఇక్కడ మేము 360 మెంబర్ ఉన్నాము లేడీస్. అందరు సోషల్ సర్వీస్ ఇంకా మాకు అన్ని వర్క్ ప్రతి మంత్ అవుతుంది. తేరాపంత్ మహిళా మండల్ బ్యానర్లో అన్ని వర్క్ అవుతుంది. ఇవాళ ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంది 2 సెషన్లో. ఫస్ట్ సెషన్ అందరితో ఉంది, తర్వాత ఒక నార్మల్ సెషన్ ఉంటుంది. ఫుల్ డే ప్రోగ్రామ్. తేరాపంత్ ధర్మ సంఘ एक विकासशील धर्म संघ है, एक मर्यादित और अनुशासित धर्म संघ है. इस धर्म संघ की विशेषता है एक गुरु और एक विधान. इस धर्म संघ में हर व्यक्ति के विकास के लिए चिंतन किया जाता है, मंथन किया जाता है. हमारे आचार्य परम पूज्य आचार्य श्री महासमण जी हमारी बहनें आगे कैसे बढ़ सकती हैं, वो विकास कैसे कर सकती हैं, इसके लिए नए नए प्रोग्राम देते रहते हैं. और इस बार उन्होंने एक वर्कशॉप का